కపిల్ భాయ్ దిలీప్ కుమార్ కూడా దిలీప్ కుమార్ గారు కూడా యాడ్ అయ్యారు బీజేపీ రాష్ట్ర నాయకులు. దిలీప్ కుమార్ గారు నమస్కారం అండి. దిలీప్ కుమార్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి ఫోన్ అన్మ్యూట్ చేయండి. నమస్కారం అండి, చెప్పండి. ఎస్ దిలీప్ కుమార్ గారు, ఏంటి బంగారు పంటలు పండే తెలంగాణలో మత మంటలను వ్యాపింపజేస్తున్నారట, ఏంటి అసలు? మీ బండి సంజయ్ గారేమో లేదు, కేసీఆర్ ఇదంతా చేస్తున్నాడు, హైదరాబాద్లో కూడా ఆ మత విద్వేషాలు రొచ్చగట్టే చర్యలకు పూనుకుంటున్నారు, అదంతా కొద్ది రోజుల్లోనే బయటపడుతుందని చెప్తున్నారు, అసలు ఏం జరుగుతోంది మొత్తం మీద? ఒకటి, కేసీఆర్ ఎట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారో మీరే ఒకసారి పాత వీడియోలు తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. దట్ ఈజ్ నేచర్. తెలంగాణ ఉద్యమకాలంలో మీ అందరం కూడా ఆయన వెనక తిరిగి ఆ స్పీచ్లన్నీ విన్నవాళ్ళమే, దాని ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కాబట్టి ఈరోజు ఆయన మమ్మల్ని అంటే ప్రయోజనం ఏంటి? పాపం ఆంధ్ర వాళ్ళను, అసలు తెలుగు సోదరులు, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా, ఎంత రాష్ట్రం కావాలి మేము అంత కొట్టాడినా వాళ్ళైతే తెలుగు వాళ్ళే. ఇప్పుడు మాకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది కదా ఆయనకు. ఆ రోజు జగన్ కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా మేమంతా ఎదుర్కొని అందరం జైలుకు పోయిన వాళ్ళు ఆయన, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఆ రోజు ఆయన ఎదుర్కొంటామంటే. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు బొకే ఇచ్చి ఇన్వైట్ చేసుకొని పాపం బ్రహ్మాండ విందులు ఇస్తున్నాడు, అది వేరే విషయం. కానీ అప్పటి స్పీచ్లు ఒకసారి మీరు వింటే అసలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయన అంత బ్రహ్మాండంగా ఎవడియలేడు. ఆయనకు ఉన్నటువంటి భాషా పటుత్వం, అంత కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు కూడా లేవు, నేను కూడా మాట్లాడలేను అట్లా. సో అట్లాంటి వాడు మమ్మల్ని అనడం ఏంటి? ఒక్క సింగిల్ వర్డ్తో ఏమన్నాడు, మీకు మంటలు కావాలా పంటలు కావాలా అన్నాడు. చూడండి ఎట్లాంటి ఎఫెక్టివ్ స్పీకరు. మేము మేము రోజంతా మీతో డిబేట్ చేసినా నాకు అట్లాంటి ఎలాంటి డౌట్ లేదులేండి. ఇంకా కేసీఆర్ వాగ్దాటి గురించి అందరూ ఒప్పుకోవాల్సింది, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చలేదు. వినపడుతుందా మాట? బాబు వినపడుతుందా? ఎస్ దిలీప్ కుమార్ గారు వినపడుతోంది, కొంచెం స్ట్రక్ అవుతున్నట్లు ఉంది, నెట్ ఇష్యూ అనుకుంటా. ఎస్ దిలీప్ గారు కొద్దిసేపటి తర్వాత మాట్లాడదాం, మీ నెట్ ఇష్యూ కొంచెం క్లియర్ అయిన తర్వాత ఈలోపు వెంకటేశ్వర్లు గారితో కంటిన్యూ చేద్దాం. వెంకటేశ్వర్లు గారు, మీరు విన్నారు కదా ఈ కామెంట్స్ కూడా, కేసీఆర్ ఏవైతే అన్నారో, మంటలు కావాలా పంటలు కావాలని కావచ్చు, ఆ తర్వాత బండి సంజయ్ కౌంటర్స్ కావచ్చు, వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నేనేమంటున్నానంటే, ఈ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చిన మొదటిసారి మేమంతా సైలెంట్ ఉన్నాం, రెండేళ్ళు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఆయన ఉద్యమకారుడిగా తెలంగాణను తీసుకొచ్చిన సందర్భంగా మా అందరూ ఎట్లయితే పోట్లాడారో మా అందరికంటే ఎక్కువ పోట్లాడాడు. సరే, అవకాశం ప్రజలు ఇచ్చారు, ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత మేమనుకున్నాం ఉద్యమ ఆకాంక్ష నెరవేరుస్తాడు అనుకున్నాం, అది జరగలేదు కదా. అది జరగకుండా ఈరోజు తెలంగాణలో అభివృద్ధి ఎవడేం చేస్తున్నాడు? ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 500 రూపాయలు ఖర్చు పెట్టాడు, బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే 1 సంవత్సరానికి మించి 5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. అందులో ఆర్బీఐ నోటీస్ ఇచ్చింది, ఏమనంటే బాబు ఇంత ఖర్చు పెట్టి ఇట్లా తీసుకొస్తే కష్టం అని చెప్పి ఆర్బీఐ ఇచ్చిన నోటీస్. అంటే ఇప్పుడు ఒకసారి మీరు ఇబ్బడిగా అప్పులు తీసుకొచ్చిన తర్వాత మీరు పప్పు కూడా తినచ్చు, బిర్యానీ కూడా తినచ్చు, ఆ మాత్రం అభివృద్ధి సహజంగా కనపడుతుంది అంత అప్పులు తీసుకొచ్చినాక. బట్ దాని తర్వాత ఏంటి, అవి ప్రొడక్టివ్ అసెట్సా లేకపోతే అన్ప్రొడక్టివ్ అసెట్సా, దానివల్ల అసలు ఆదాయం రాష్ట్రానికి వస్తుందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించాలి కదా. సో ఈరోజు అప్పులు తీసుకొచ్చినాక సహజంగానే అభివృద్ధి కాస్త కూర్చు చేయక తప్పదు. మేమేదంటే 100 రూపాయలు అభివృద్ధి కనపడితే 500 రూపాయలు అవినీతి కనపడుతుంది, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. సో దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఈరోజు అట్లా ఉన్నటువంటి రాష్ట్రంలో సహజంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. సో ఆయన ఈరోజు ఆ పథకాల గురించి మాట్లాడడం మానేసి తన బీజేపీ ఏకంగా జాతీయ స్థాయిలో బీజేపీని తిట్టడం, ప్రధానమంత్రిని తిట్టడం, ఆయనకి మెదడులే అని చెప్పడం, రాజ్యాంగం తీసి పారేసి కొత్త రాజ్యాంగం రాస్తారడం, ఇట్లాంటి మాటలు మొదలుపెట్టాడు. సో నిన్న మొన్న ఏం జరిగిందో పరిణామాలు మనం చూసాం, ఢిల్లీలో ఏం చూసాం, అంతగా నిజాయితీగా ఉండే ఆప్ పార్టీ కూడా ఈరోజు ఎట్లా ఇరుక్కుపోయిందో వీళ్ళ నిర్వాహకం వల్ల అది కూడా చూసాం. సో అది ఏమవుద్దో మనకు తెలియదు. కానీ బట్ నేనేమంటున్నానంటే అట్లాంటి ఒకటి మునావరు సెల్ పిలిచాడు, 6 రాష్ట్రాలు అతని ఎంట్రీని బ్యాన్ చేశాయి. అది పిలవగానే ఇక్కడ రాజాసింగ్ గారి కామెంట్స్ మొదలైనవి. సరే, ఆయన కామెంటరీ కొన్ని ఎక్స్ట్రా చేశాడు కాబట్టి మేమే పార్టీని సస్పెండ్ చేసాం. కానీ ప్రొవోకేషన్ అక్కడే స్టార్ట్ అయింది కదా, తెలిసి తెలిసి రాష్ట్రాల్లో బ్యాన్ అయిన వాళ్ళని ఎందుకు తీసుకురావాలా? తీసుకొచ్చినాక మా వాళ్ళు మాట్లాడినాక సహజంగా మా పార్టీ అది కొంచెం అభ్యంతరంగా ఉన్నాయి కాబట్టి సస్పెండ్ చేసాం. వీళ్ళు ఎవరు చేశారండి? మొన్న నేనే శివయాత్ర పోయాం, మా కార్యకర్త గణేష్ అనే అతను చనిపోయిన సందర్భంలో శివయాత్ర చేస్తే అక్కడ అందులో టీఆర్ఎస్ 100 మంది గుండాలు వచ్చి మమ్మల్ని ప్రత్యక్షంగా పోలీసు విధంగా అడిగారు. మరి వాళ్ళని వారిని అరెస్ట్ చేశారా? మీరు చూసారా నిన్న ఓల్డ్ సిటీలో రాజాసింగ్ ఏమన్నారు? మొండన్ నుంచి తలను వేరు చేస్తాం మొండన్ నుంచి అన్నారు. ఒక్కడంటే సరే అరెస్ట్ చేశారు, మళ్ళీ వదిలిపెట్టారు, బెయిల్ చేస్తున్నాడు. 99 ఉన్నారు ఇంకా,
వాళ్ళని మీరు ఎందుకు కేసు పెట్టలేదండి అంటే, ఈరోజు ప్రొవోకేషన్ పాలిటిక్స్ చేస్తున్నది ఎవరు అనేది ఇవన్నీ సంఘటనలు చూస్తే క్లియర్ కనపడుతున్నాయి. ఇప్పుడు పాదయాత్ర 21 రోజులు అంటే పాదయాత్ర చేసినాక 22 రోజు జ్ఞాపకం వచ్చిందట ఏదో పర్మిషన్ లేదు, పోలీస్ పర్మిషన్ అంటే 21 డేస్ పోలీసులు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి ఎప్పుడూ లేవండి. ఇప్పుడు ప్రొవోకేషన్ అంటూ ఉంటే నిజానికి అది అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీతో దిలీప్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది చూసుకోండి. నువ్వు అధికార పార్టీతో ఇక్కడ అలయన్స్ లో ఉన్నది ఎవరు? ఎంఐఎం ఉన్నది కదా. సో మొత్తం మనకు ముస్లింస్ కి హిందువులకు పోతే జరగాలంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుని చేయాల్సిందే. ఎందుకంటే అధికార పార్టీతో ఈరోజు వాళ్ళు అంటగా అవుతున్నారు. కాబట్టి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. మేము రెచ్చగొట్టే ఇంతమంది నేను చెప్పా, రెచ్చగొట్టే ప్రసంగాలు మేము చేయట్లేదు. ఆ కారణాలు మీరే చూపిస్తున్నారు. మిత్రుడు చారగుడ్డ వెంకటేష్ అన్నారు బీజేపీ తెలిస్తే అప్పుడు ఎందుకు అపోజ్ చేయలేదు అనేది. ఇక్కడ వ్యవస్థ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందండి? లా అండ్ ఆర్డర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండదు. ఏ రాష్ట్రంలో అయినా లా అండ్ ఆర్డర్ మోస్ట్లీ ఎంటైర్ కంట్రీలో అది ముఖ్యమంత్రుల ఆధీనంలో ఉంటుంది. ముఖ్యమంత్రి చేతిలో ఉండే లా అండ్ ఆర్డర్ దాన్ని ఇప్పుడు ఒక మా ప్రజాసంఘమ యాత్రే ఉంది, దాంట్లో మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటే మీకు ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తాయి, మీరు ఆపచ్చు. మీరు చూపించిన కారణాలు ఏవైతే ఉన్నాయో కోర్టు అంగీకరించలేదు కదా. మీరు ఏదో కారణాలు చూపించి యాత్ర అడుగుకుంటే కోర్టు అంగీకరించలేదు. అంటే మీ 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 అసెస్మెంట్ కానీ మీకున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇన్కరెక్ట్ గా వస్తుంది. ఈవెన్ మత కలవరాల మీద కూడా మీరు అనవసరంగా గగ్గోలు చేస్తున్నారు. మీ గాజు పంటలా లేకపోతే మంటలా అనేటువంటి ఆ కామెంట్ కూడా ఇన్కరెక్ట్ అది. ఎందుకంటే మీరు బండి సంజయ్ యాత్రకే ఇచ్చిన కారణాలు కోర్టు యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఏ పద్ధతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నట్టండి? ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తుంటే ఎవరైనా చేయాలి, దానికి ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత మీది, అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అట్లాంటి సందర్భంలో వరంగల్ లో మనం చూసాం స్వయంగా టిఆర్ఎస్ మేయర్ గారు ఆమె పోస్టులు తీసుకోండి లాఠీలు పట్టుకుని పోయి బీఏపీ కార్యకర్తలు దాడి చేశారు. బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన సంఘటనలు, ఎమ్మెల్యే నిలబడి లాఠీ పట్టుకున్నప్పుడు కొట్లాడుతున్నారు, ఆయన కొడుకు కొట్లాడుతున్నాడు. ఇది మీరు ఇక రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు మీరే ఆ పని చేస్తే ఇక మనం ఆర్డినరీ పీపుల్ ఏమనుకుంటామని. సో రెచ్చగొట్టే వ్యవహారాలు చేస్తున్నది ఈరోజు నేను చెప్తున్నా అది కేవలం టీఆర్ఎస్ చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి అజెండా ఏంటంటే ఈరోజు బీజేపీ బదనా చేయాలి. ఇన్న పొలిటికల్ వ్యాక్యూమ్ లో బీజేపీ పార్టీ రాకూడదు. కాస్త కూస్తే ఈరోజు బండి సంజయ్ గారి 3వ పాదయాత్ర సందర్భంగా కూడా ప్రజల సమస్యలు ఆకలి చేసుకోవడానికి ఆయన ప్రజలదేరిపోతున్నాడు. తద్వారా ఒక పొలిటికల్ మైలేజ్ వస్తోంది బీజేపీకి అనేటువంటి ఒక కక్ష, దాంతో వీళ్ళు ఇవన్నీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి లా అండ్ ఆర్డర్ సమస్య వాళ్ళ సబ్జెక్టే కాబట్టి ఇది ఏది జరిగేది కాదు. కోర్టు యాక్సెప్ట్ చేయలే ప్రొవోకేషన్. మీరు ఇచ్చే ఇంకో అంశం ఏంటంటే కేసీఆర్ గారు ఏం కామెంట్ చేస్తున్నారంటే, దేశం మొత్తం మీద ఇప్పటికే 9 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టారు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారికి ఇంకా ప్రధానమంత్రి పదవి కూడా సరిపోదా, ఇంకేం కావాలి ఆయనకి? ఇప్పటికి కూడా ఢిల్లీలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీని సైడ్ చేసి వాళ్ళు రావాలనుకుంటున్నారు. ఇది ఏ రకమైన రాజకీయం? వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలనుకుంటున్నారా దేశవ్యాప్తంగా అనేది కేసీఆర్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ నేతగా ఏం చెప్తారు? ఆ మాట ఆయన అడగచ్చండి. అసలు ఆయన ఎలక్షన్ లో తెలంగాణలో బీఫారాలతో గెలిచినటువంటి, కాంగ్రెస్ బీఫారాలతో గెలిచిన 12 మంది తీసుకున్నాడు ఆయన. 12 మంది ఏ బీఫారాలు? కాంగ్రెస్ బీఫారాలతో ప్రజలు అనుకున్నారు. ఆయన వాళ్ళని మొత్తం కలిపేస్తున్నాడు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని అంత ముందు 15 మంది గెలిచారు. తెలంగాణ వచ్చినాక టీడీపీ వాళ్ళు వాళ్ళని కలుపుకున్నాడు మొత్తానికి మొత్తం. ఈ మధ్యకాలంలో 3 మిగిలితే వాళ్ళని కలుపుకున్నాడు, టీడీపీ పార్టీని అంతర్ధానం చేశాడు. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు అనేవి ఉండడానికి వీల్లేదు. మొత్తం నేను నా కుటుంబమే ఉండాలనేటువంటి పద్ధతిలో రాజ్యం వెళ్ళినటువంటి కేసీఆర్ అసలు ఈ మాట అనడానికి అర్హత లేదు ఆయనకి. ఇట్ డజంట్ హావ్ ఎలిజిబిలిటీ. ఈ మా గురించి కామెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి రాజకీయాల్లో మనం ఆయన న్యూస్ దగ్గర నేర్చుకున్నదే, ఇవన్నీ కూడా ఆయన దగ్గర చూసి మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి గతంలో కాంగ్రెస్ ఇదే పనిచేస్తుంది, ఇప్పుడు టీఆర్ఎస్ అదే పనిచేస్తుంది. బహుశా మీరు అన్నట్టు ఎక్కడో ఆ పార్టీల్లో కొంత తేడాలు ఏమైనా ఉంటే, మీరు మహారాష్ట్ర గురించి పోటీ చేస్తుండొచ్చు. మహారాష్ట్రలో ప్రీ పోల్ అలయన్స్ ఉండేది మాకు ఎవరితో, అక్కడ ఉన్నటువంటి శివసేనతో. వాళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టేసి వాళ్ళు పోయి వేరే రకంగా గవర్నమెంట్ వేరే వాళ్ళతో కాంగ్రెస్ కలిపి అధికారంలోకి వచ్చారు. తద్వారా ఆ పార్టీలో చీలికొచ్చి బయటకు వచ్చిన తర్వాత ప్రీ పోల్ అలయన్స్ ప్రకారం అదే ధర్మం కాబట్టి
అవి ఓకే. తమిళనాడులో 45 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరబోతున్నారని గవర్నమెంట్స్, తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు, ఇవేంటి సార్ మీరు ఆపలేరు? నిన్నగా మొన్న మునుగోడు ఆయన చెప్పాడు కాంగ్రెస్ అంటే 25 కోట్లు ఇస్తున్నారంట కదా ఒక్క ఎమ్మెల్యేకి మీ పార్టీలో చేరడానికి. చెప్పండి ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. కేసీఆర్ చెప్తున్నారండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా గవర్నమెంట్ చేసేది. బాధ్యత రాహిత్య ప్రకటన ముఖ్యమంత్రి సార్ బీజేపీ ఏమన్నారు 50 కోట్లు ఇచ్చారు కదా సార్. ఇక్కడ ఏం ప్రూఫ్స్ ఏం లేవులేండి, కేవలం కామెంట్స్ మాత్రమే, ఆరోపణలు మాత్రమే. దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ ఉంటే దానికి సంబంధించి చర్యలు తీసుకునేవాళ్ళు కూడా ఉండదు కదా. ఎస్ సార్, ఎస్ కంటిన్యూ. అడిగాడు వెంకటేష్ గారు, నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏ డబ్బులు ఎంత డబ్బులు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు అందులో పోయిందండి, అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఎందుకు పోయి ఎట్లా పోయిందండి, ఎంత డబ్బులు ఇచ్చింది చెప్పానండి. పాప మిత్రుడు వాలియా నాయక్ గారిని చెప్పానండి ఆయన, మరి వాళ్ళైతే ఉత్తగరే పోరు కదా. ఆ 12 మంది మీ కాంగ్రెస్ నేను భావిస్తున్నా మీ పార్టీ తరఫున ఇవన్నీ సమస్య పోయేలా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దాని ప్రొవోకేషన్స్ లేదండి. అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏ కారణం చేతి ఇదంతా స్టార్ట్ అయిందో ఆల్రెడీ చెప్పాను. ఇంకో విషయం అండి, ఉద్యమకాలంలో కేసీఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు తెస్తే ఆయన చెప్పాడు ఇంత నెత్తురు చుక్క కారకుండా ఒక్కడు దావకుండా తెలంగాణ తెస్తాడు తెచ్చాడండి. ఆయన మాటలు విని 1400 మంది బలిదానాలు తీసుకున్నారు ఈ రాష్ట్రంలో, ఆ తర్వాత వచ్చింది తెలంగాణ. దానికి ఎవరు కారణం? ఆయన స్పీచ్లే కారణం. అదే హరీష్ రావు, ఆయన కూడా అందరినీ మోటివేట్ చేశాడు. ఎట్లా? పెట్రోల్ పోస్తున్నాడు, కానీ పాపం ఆయనకు ఎందుకో అగ్గిపుల్ల దొరకలే. కాబట్టి మీరు చెప్పండి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్టు. తెలంగాణ సమాధానం చూసింది కదండి, చారమండ వెంకటేష్ ఉద్యమ కాలంలో ఒక బ్రహ్మాండమైన ఉద్యమ నేత. ఆయన పరిస్థితులు వేరు కదా, ఉద్యమ పరిస్థితులు వేరు. ఆ టైంలో ఎవరు ఎవరి ప్రొవోకేషన్ చెప్పండి నాకు, వెంకటేష్ చెప్పండి ఎవరు కారణం ఆ టైప్ ఆఫ్ ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇస్తారు. కానీ దిలీప్ కుమార్ గారు ఉద్యమ నేపథ్యం వేరు, ఉద్యమ పరిస్థితులు వేరు. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేవనుకుంటున్నాం. థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి వాల్యా నాయక్ గారికి, చారకొండ వెంకటేశ్వర్లు గారికి.